ఎమ్నియస్కి స్వాగతం. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణంలో జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా ఏపీ సీఎం ప్రైజ్ మనీ టోర్నమెంట్కు సంబంధించి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు కబడ్డీ, క్రికెట్ తదితర ఆటలు ఆడారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్, క్రీడా కోచ్ల సురేష్, నాగేంద్రరావు, రుద్ర, సురేష్ కుమార్ ప్రిన్సిపల్, అనిల్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్, గండపల్లి సూర్యవతి రామారావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్, వర్ధినేడి సుజాత, పెదపాటి నాగేశ్వరరావు, రాయపురెడ్డి రాజా, వర్ధినేడి శ్రీను, ఉలవల భూషణం, కొట్టేటి రాజేష్, జహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కాన్స్టెన్స్ నుంచి కూడా తెలియపరచడం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మొదటి కాన్స్టెన్సీ పట్టిపాడు నుంచి శాసనసభ్యులు శ్రీ పెండెం ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు రేపు 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యువకులకి ప్రోత్సాహం ఇచ్చి క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా 50 లక్షల ప్రైజ్ మనీ పెట్టి తద్వారా ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరికి కూడా గేమ్స్ ఆడి ఈ ప్రైజ్ మనీ కొట్టి విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి, ప్రోత్సాహం ఇవ్వాలనే దృక్పథంతో పెట్టిన కార్యక్రమాన్ని మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజున ప్రారంభించుకోవడం అది ఈ పిఠాపురంలో ఒక చరిత్ర కలిగినటువంటి క్రీడలకి ఒక ప్రసిద్ధి చెందినటువంటి పిఠాపురంలో మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నిజంగా ఈ యువకులందరూ కూడా ఈ వివిధ గ్రామాల నుంచి మన నియోజకవర్గంలో చాలామంది రావడం జరిగింది. వారందరూ కూడా క్రీడల్లో కొద్ది ప్రావీణ్యత అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా నేను గుర్తించడం జరిగింది. ఇప్పటికే చాలా వాటిల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, వీరందరూ కూడా మంచి ప్రతిభతో కూడుకున్నటువంటి యువకులు. వీరందరికీ కూడా మనం పిఠాపురం నియోజకవర్గానికి పేరు నిలబెట్టే విధంగా ఈ ఆట స్ఫూర్తిని చూపించి ప్రైజ్ మనీని 50 లక్షలు మన నియోజకవర్గానికే తేవాలని వీరందరినీ కూడా ఆశీర్వదిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.